రైట్ ఓకే మనతో పాటుగా చంద్రశేఖర్ గారు కూడా జాయిన్ అయ్యారు చంద్రశేఖర్ గారు నమస్తే సార్ నమస్కారం వర్మ గారు మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి అలాగే 99 ప్రేక్షకులకి వీక్షకులకు కూడా సార్ రాష్ట్ర సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కాపాడవలసిన ఒక నవరత్న హోదా కలిగిన కర్మాగారం సో ఇప్పుడు దాని పరిస్థితి లేదు దాన్ని కావాలని చెప్పి మోదీ గారు అక్కడ ఆదేశించారు జగన్ మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఆచరిస్తున్నారు అనే విధంగా ఈ రోజు సోషల్ మీడియాలో హోరెత్తిపోయే పరిస్థితిని మనం చూస్తున్నాం ఎందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనే అంశాన్ని మీరు అడ్డుకోలేకపోతున్నారు మీకు ఆ శక్తి లేదా లేకపోతే దీని మీద చిత్తశుద్ధి లేదా ఎందుకు విమర్శలకి మీరు తావిచ్చే పరిస్థితి ఆంజనేయరెడ్డి గారు అందరికీ సమాధానం మీరే చెప్పాలి కాబట్టి మీరు తర్వాత మాట్లాడదిగాని ప్లీజ్ చంద్రశేఖర్ గారు సార్ వర్మ గారు గత 2 రోజుల నుంచి మనం గమనిస్తున్నాం విశాఖ ఉక్కు అసలు ఆ పరిశ్రమ ఎక్కడా కూడా ప్రైవేటీకరణ వైపున అడుగులు వేయకపోగా వారికి కావాల్సినటువంటి మూలధనాన్ని గాని లేదా ముడి సరుకుని గాని ఎవరైనా ఆ యొక్క వ్యాపారాల్లో ఉన్నటువంటి కంపెనీలు ఎలిజిబుల్ కలిగినటువంటి కంపెనీలు వారు గాని సహాయాన్ని అందిస్తే దానికి తిరుగుగా తయారు చేసినటువంటి ఉక్కుని వారికి ఇస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా బాహాటంగా ప్రకటన చేశారు సో దీనిలో ఏ రకమైనటువంటి ప్రైవేటీకరణ అనేటటువంటి అంశం లేదు దానికి నానా అర్థాలు తీస్తూ కొన్ని మీడియా వ్యవస్థలు కావచ్చు లేదా కొన్ని పార్టీలు కావచ్చు ఏపీ రాష్ట్రంలో ఎలాంటి మనుగడ లేనటువంటి కొన్ని పార్టీలు దాన్ని తీసుకొని కొంచెం కొంత రాజకీయ లబ్ధి పొందేటటువంటి ప్రయత్నాన్ని వారు చేశారు అయితే ఇవాళ కేంద్ర మంత్రి గారు అక్కడ విజిట్ చేసి వారు చెప్పినటువంటి అంశం ఆ రకమైనటువంటి ప్రయత్నాలు జరగట్లేదు ఎన్నో రోజుల నుంచి ఇక్కడ లేనటువంటి మైన్స్ క్యాప్టివ్ మైన్స్ లేనటువంటి ఈ యొక్క ఉక్కు కర్మాగారానికి త్వరలో మైన్స్ మీద కూడా మంచి నిర్ణయం తీసుకుంటామని వారు చెప్పారు అంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క విజయం దీన్ని కాదనలేనటువంటి సత్యం ఎవరైనా కానీ వారి ఈ క్రెడిట్ని ఏదో వారి భుజాన వేసుకోవాలని వారు ప్రయత్నం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ లేదా ఇంకొక పార్టీ నాయకులు కానీ వారు చేసేటటువంటి అంశంలో చాలా స్పష్టంగా అబద్ధం అనేది క్లియర్ కనపడుతుంది 51% ఈ వాటా కలిగినటువంటి ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి ఏ విధంగా కూడా కేంద్ర నియమాల ప్రకారం బిడ్లో పాల్గొనేటటువంటి అవకాశమే లేదు వారు వెళ్ళినటువంటి సింగరేణికి సంబంధించినటువంటి సభ్యులు వెళ్ళింది కేవలం సాధ్యాసాధ్యాల గురించి తెలుసుకోవడం కోసం తప్ప వేరే అది కాదు అనేది అందరికీ తెలిసినటువంటి అంశం వారు ఇంకా దాని మీద నిర్ణయమే తీసుకోలేదు వారేం పోరాడారని వారి యొక్క ఖాతాలో వేసుకుంటున్నట్టు మీరు కూడా ఇంట్రోలో చెప్పారు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు కూడా మాట్లాడారు మేము చాలా స్పష్టంగా అడుగుతున్నాం అయ్యా కూట్లో రాయి తీయలేనమ్మా ఏట్లో రాయి తీయడానికి వెళ్ళినట్టుగా మీ యొక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మీ యొక్క మేనిఫెస్టోలో పెట్టి